हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल टेक विद संदीप। टेक न्यूज़ नंबर 5 की स्वागत। फर्स्ट न्यूज़ वच्चेसी पोको नुंची। प्रमुख स्मार्टफोन ब्रांड पोको त्वरलो लॉन्च चेयनुन्न X3 Pro US FCC वेबसाइट लो लिस्ट अयिंदी। ई फोन स्पेसिफिकेशन्स कूडा लीक अय्यायि। ई फोन EEC IMDA TUV रेनलैंड सर्टिफिकेशन वेबसाइट लो ई फोन कनिपिंचिंदी। दीनि बट्टी ई फोन त्वरलो लॉन्च कानुंदनि चेप्पवच्चु। ई सर्टिफिकेशन्ल प्रकारं ड्यूअल बैंड वाईफाई NFC फीचर्लु कूडा इंदुलो उन्नायि। 4G LTE కనెక్టివిటీ కూడా ఇందులో ఉండనుంది। ఈ ఫోన్ c.sir వెబ్‌సైట్ లో కూడా కనిపించింది। దీని బట్టి ఈ ఫోన్ త్వరలోనే మన దేశంలో కూడా లాంచ్ కానుందని చెప్పవచ్చు। అలానే ఈ Poco X3 Pro ఫోన్ అనేది 20,000 లోపే ఉండే అవకాశం ఉందని ఒక చిన్న లీక్ వచ్చింది। సో ఎవరైనా Poco ఫోన్స్ కొనే వాళ్ళు కొంచెం ఆగండి, ఈ న్యూ జనరేషన్ ఫోన్ మీద మీరు ఒక లుక్ ఇచ్చి। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Xiaomi గురించి। ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో లాంచ్ చేయనున్న Mi 11 Lite కీలక స్పెసిఫికేషన్లు ఆన్లైన్ లో లీక్ అయ్యాయి। Mi 11 Lite లో Qualcomm Snapdragon 755G ప్రాసెసర్ ని అందించినట్లు సమాచారం। Xiaomi గత సంవత్సరం డిసెంబర్ లో Mi 11 ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది। ఇందులో వేరే వేరియంట్లు అయిన Mi 11 Lite, Mi Pro స్మార్ట్ఫోన్లు త్వరలో లాంచ్ కానున్నాయి। అయితే వీటికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి। ఇప్పుడు వచ్చిన లీకుల ప్రకారం Mi 11 Lite స్మార్ట్ఫోన్ లో OLED డిస్‌ప్లేను అందించనున్నారు, పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాను అందించనున్నారు, Qualcomm Snapdragon 7350 చిప్సెట్ అంటే Snapdragon 755G పై ఈ ఫోన్ పనిచేస్తుంది। కెమెరా విషయానికి వస్తే 64 మెగాపిక్సెల్ కెమెరా ఇందులో అందించనున్నట్లు సమాచారం। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Vivo గురించి। ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Vivo తన X50 V19 స్మార్ట్ఫోన్ల ధరను తగ్గించింది। వీటిపై ఏకంగా 5000 రూపాయల ధర తగ్గించడం విశేషం। Vivo X50 పై 5000 తగ్గింపు, అలానే Vivo V19 పై 3000 తగ్గింపును అందించారు। సో ఎవరైనా Vivo లవర్స్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, Vivo X50 గాని లేకపోతే Vivo V19 గాని చూసుకోండి, మీకు ధరని తగ్గించి పెట్టారు। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐటెల్ నుంచి। ఐటెల్ కొత్త ఫోన్ ఐటెల్ A47 మన దేశంలో లాంచ్ అయ్యింది। దీని ధరను కేవలం 5499 గా నిర్ణయించారు। ఇందులో వెనక వైపు రెండు కెమెరాలు ఉన్నాయి, 3020 mAh బ్యాటరీ ఇందులో అందించారు। ఇది ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ గా మన దేశంలో లాంచ్ అయ్యింది। ఇందులో వెనక వైపు రెండు కెమెరాలు అందించారు। ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఈ ఫోన్ పనిచేస్తుంది। ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి। 4G ఫీచర్ కూడా ఇందులో ఉంది। ఇందులో కేవలం 2GB RAM ప్లస్ 32GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు। దీని ధరను 5499 గా నిర్ణయించారు। ఫిబ్రవరి 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు దీని సేల్ అమెజాన్ లో ప్రారంభం కానుంది। కాస్మిక్ పర్పుల్, ఐస్ లేక్ బ్లూ రంగులో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Samsung గురించి। ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో లాంచ్ చేయనున్న గెలాక్సీ A72 బ్రెజిల్ కు చెందిన ఆనాటిల్ సర్టిఫికేషన్ సైట్ లో కనిపించినట్లు తెలుస్తుంది। దీని ధర ఇతర స్పెసిఫికేషన్లు కూడా లీక్ అయ్యాయి। ఈ లిస్టింగ్ లో ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం, ఫాస్ట్ ఛార్జింగ్ గురించి వివరాలు బయటకు వచ్చాయి। Samsung గెలాక్సీ A72 కు సంబంధించిన వివరాలు గతంలో పలుమార్లు లీక్ అయ్యాయి। ఈ ఫోన్ Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ తో రానున్నట్లు తెలుస్తుంది। ఇన్ఫినిక్స్ ఓ డిస్ప్లే, వెనుక వైపు 4 కెమెరాలు కూడా ఇందులో ఉన్నాయి। వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ గా ఉండనుంది। ఈ లిస్టింగ్ లో ప్రకారం ఇందులో 5000 mAh బ్యాటరీ అందించనున్నారు, 25W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో ఉంది। నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మళ్ళీ Samsung గురించి। ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలే గెలాక్సీ S21 సిరీస్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే। ఈ స్మార్ట్ ఫోన్ల సేల్ మన దేశంలో ప్రారంభమైంది। అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇతర ఆన్లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు। ఇందులో Samsung గెలాక్సీ S21, గెలాక్సీ S21 ప్లస్, గెలాక్సీ S21 అల్ట్రా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి। వీటి సేల్ ఇప్పుడు మన దేశంలో ప్రారంభమైంది। అమెజాన్, ఫ్లిప్కార్ట్, Samsung స్టోర్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు। ఆఫ్లైన్ రిటైల్ స్టోర్స్ లో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది। ఈ ఫోన్ ధర వచ్చేసి 69999 నుంచి ప్రారంభమవుతుంది। మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి। పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు రిప్లై ఇస్తాను। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బై ఫ్రెండ్స్।